हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोजु मन रमादेवी सिंहाद्री चैनल लो कूरगल के राजैन वंकाय तो ओक गुमगुमलाडे रेसिपी चेयबोतुन्नाम। एंटो तेलुसा मीकु? गुत्ति वंकाय रेसिपी विंटेने नोरूरिपोतुंदि कदा। ई रेसिपी एला चेयालि, दानि ओक प्रासेस्, दानि ओक कावाल्सिन पदार्थालु अन्नी मीकु इप्पुडु चेप्तानु। फस्ट साल्ट वाटर लो इलागा कट चेसुकुन्न వంకాయల్ని వేసుకోవాలి। సాల్ట్ వాటర్ లో వేస్తే ఈ వంకాయలు అనేవి చేదు రావు, మళ్ళీ కలర్ కూడా పోదు। నేను 1/2 కేజీ వంకాయల్ని తీసుకున్నాను। అదే విధంగా ఇప్పుడు స్టార్ట్ చేద్దాం। స్టవ్ వెలిగించుకొని బాని పెట్టుకొని దాంట్లో 2 టీ స్పూన్స్ వేసుకున్నాను ఆయిల్ ని। ఇప్పుడు శనగపప్పు 1 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్। వీటిని ముందుగా ఎందుకు వేసుకున్నాం అంటే ఇవి లేట్ గా వేగుతాయి కాబట్టి ఫస్ట్ ఇవి వేసుకోవాలి। ఇలా బాగా వేపుకోవాలి। ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో వేరుశనగ గుళ్ళు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి। ఇది బాగా వేగిన తర్వాత 4 ముక్కల ఎండు కొబ్బరి వేసుకోవాలి। అదే విధంగా ఇది వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు ఇవి వేసుకొని వేపుకోవాలి। ఇప్పుడు వేసుకుని ఇప్పటి వరకు వేసుకున్నవన్నీ కూడా వేగిన తర్వాత ఒక 10 ఎండు మిరపకాయలు వేసుకోవాలి। ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్ లోకి తీసుకొని ఆరిన తర్వాత బౌల్ లోకి ఇలా తీసుకోవాలి। ఇప్పుడు మళ్ళీ ఆ బాణీలోనే ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి। ఇందాక పక్కకు పెట్టుకున్న అది వంకాయల్ని ఇప్పుడు మనం ఈ మూకుట్లో వేసుకోవాలి। ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేపించుకోవాలి బాగా। ఈ వంకాయల్ని సిమ్ లో పెట్టుకొని ఒకసారి తిప్పుకొని మనం మూత పెట్టుకోవాలి। ఇందాక వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని మిక్సీ బౌల్ లోకి ఇలా తీసుకోవాలి। చిటికెడు ఇంగువ అంటే కొంచెం అరోమా వస్తుందని ఇంగువ వేస్తున్నామండి। కొంచెం 4 ఎల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్ట్ అంతా వేసుకొని ఇప్పుడు మిక్సీ గ్రైండ్ చేసుకోవాలండి। ఇందాక వేయించుకున్నాం కదా వంకాయలు, ఆ వంకాయల్ని ఇలా పక్కకు పెట్టుకుంటాం కొంచెం చల్లారుతుందని। ఇందాక పొడి చేసుకున్న పౌడర్ని మళ్ళీ వేపుకున్న వంకాయల్ని తీసుకొని ఆ పొడిని బాగా అందులోకి పట్టించి ఒక పక్కకి పెట్టుకోవాలి। ఈ విధంగా ప్రతిదాన్ని కూడా బాగా స్టిఫ్ చేసుకోవాలి, అంటే బాగా పట్టించాలి ఆ వంకాయల్లోకి। ఈ పౌడర్ అంతా కూడా ఈ ముక్కల్కి ఇలా పట్టించేసాము। ఇందాక వంకాయలు వేపుకొని మిగిల్చుకున్న ఆయిల్ లో ఒక ఆనియన్ లో హాఫ్ కట్ చేసి దాంతో చిన్న చిన్న ముక్కలుగా ఇలా వేపుకోవాలి। ఈ వంకాయ కోసం తడీ చేసుకున్న పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్ ని మనం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా కూడా సూపర్ ఉంటుందండి। మీరు ఒకసారి ట్రై చేయండి ఇంటి దగ్గర। ఇలా వేగిన తర్వాత ఆనియన్స్ ని చిటికెడు పసుపు వేసుకోవాలి। కొద్దిగా కారం, ఆల్రెడీ మనం చేసుకున్న పౌడర్ లో కొంచెం ఎండుమిర్చి బాగా ఉంది కాబట్టి కర్రీలో కొంచెం తక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుంది, కొంచెం సాల్ట్. ఆ తర్వాత పక్కకు తీసుకొని పెట్టుకున్న ఆ వంకాయల్ని ఇలాగా ఆనియన్స్ మిశ్రమంలో వేసుకోవాలి। ఆ పౌడర్ తో స్టఫ్ చేసుకున్నాం కదండి, అదంతా ఇప్పుడు ఆనియన్స్ కి పడుతుంది। ఈ విధంగా మూత పెట్టుకొని కొంచెంసేపు వేపుకోవాలి। కొంచెం పౌడర్ మిగిలింది కదండి, ఆ పౌడర్ ని దీంట్లో జల్లుకుంటే కొంచెం గ్రేవీ కొంచెం వస్తుంది। ఫ్రై చేసుకున్న వంకాయల్ని ఇలా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకొని
గార్నిష్ చేసుకోవాలి కొరియాండర్ లీవ్స్ తో. ఇలా చేసుకుంటే గుమగుమలాడే గుత్తి వంకాయ కూర రెడీ. ఇలాంటి ఎన్నో టేస్టీ రెసిపీస్ మీరు చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ రెసిపీని ఇంటి దగ్గర ట్రై చేసి మీరు ఎలా చేశారో మా కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.